हाय वेलकम टू अलो टीवी केंद्र प्रभुत्वं रैतुलकु तीपि कबुरु अंदिंचिंदि कनीस मद्दतु धरके पंट सेकरण जरुगुतोंदनि तेलिपिंदि 2020-2021 खरीफ सीजन कु संबंधिंचि पंजाब हरियाणा सहा पलु राष्ट्रालो पंट सेकरण सजावुगाने सागुतोंदनि केंद्र व्यवसाय मंत्रित्व शाख तेलिपिंदि రైతుల దగ్గర నుంచి ఇప్పటివరకు కనీస మద్దతు ధర ప్రతిపాదికన 243 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు వ్యవసాయ శాఖ పేర్కొంది. గత ఏడాదితో పోలిస్తే ఇది 19.42% ఎక్కువని తెలిపింది. గత ఏడాది అన్నదాతల నుంచి 203 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు పేర్కొంది. 243 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో కేవలం పంజాబ్ నుంచే 171 లక్షల మెట్రిక్ టన్నులను కొనుగోలు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. హర్యానా, జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కేరళ, ఉత్తరాఖండ్, చండీగఢ్ వంటి రాష్ట్రాల నుంచి కూడా పంటను సేకరించినట్లు వివరించింది. దీనికోసం 20 లక్షలకు పైగా రైతులకు 45,902 కోట్లు చెల్లించినట్లు మోదీ సర్కార్ తెలిపింది. కేవలం వరి ధాన్యం మాత్రమే కాకుండా ఇతర ధాన్యాలను కూడా సేకరించింది. సోయాబీన్, వేరుశనగ వంటివి కూడా ఉన్నాయి. ఇంకా కేంద్రం పప్పు దినుసులను, పత్తి, కొబ్బరికాయ వంటి వాటిని కూడా రైతుల నుంచి సేకరిస్తోంది.